ఉద్యమాల్లో ఎన్నో పోరాటాల్లో ఎంతో మంది అమరుల పాడలు మోసేటువంటి కార్యక్రమం నుంచి మొదలుకుంటే మరి మా దయాకరన్న ఇంటి దాకా మరి ఎన్నెన్నో కార్యక్రమాల్లో మరి సుదర్శన్ రెడ్డి గారు నేను కలిసి పనిచేసిన మిత్రుడు ఆత్మీయుడు ఆనాడు ఉద్యమంలోనే కాదు నేడు నర్సంపేట అభివృద్ధిలో కూడా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక కొత్త జిల్లాలు అయినాయి కనుక నర్సంపేటలో ఈ రోజు మనం 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం అసలు నర్సంపేటలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి ఉండేది అటువంటిది ఆ 50 కి తోడుగా 330 పడకల ఆసుపత్రి 66 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం అంటే మీకు వరంగల్ ఎంజీఎం దాకా పోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు నర్సంపేటలో మీకు అందేటువంటి ఒక మంచి కార్యక్రమానికి మనం శంకుస్థాపన చేసినాం ఇంకా రాబోయే రోజుల్లో డాక్టర్లు గాని అన్ని రకాల ఎక్విప్మెంట్ నర్సంపేట పట్టణంలో మీకు అందుబాటులోకి రాబోతా ఉంది సుదర్శన్ రెడ్డి గారు చాలా కష్టపడి ఉపాయంగా దీన్ని నర్సంపేటకు తెచ్చిండు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉపాయంగా తెచ్చిండు దాన్ని కష్టపడ్డాడు వాస్తవానికి ఇది జిల్లా కేంద్రంలో ఉండాలి జిల్లా కేంద్రానికి ఇచ్చేటువంటి ఆసుపత్రిని ఇలా నర్సంపేట జిల్లా కాకపోయినా జిల్లా ఆసుపత్రి తెచ్చిందంటే దాని వెనుక మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది దాన్ని మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జిల్లా కేంద్రం కాకపోయినా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇవాళ నర్సంపేటలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల పరీక్షలు చేస్తాం నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెల్లారిందో లేదో పొద్దుగాలే వచ్చిండు దరఖాస్తు తీసుకోండి మా దగ్గర ఏఎన్ఎం సబ్ సెంటర్లకు బిల్డింగ్లు కావాలి అని మొత్తం లిస్ట్ పట్టుకొని వచ్చి 26 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఈ రాష్ట్రంలో నేను మంత్రి ఇంకా మొట్టమొదటి ఎక్కడైనా శాంక్షన్ ఇచ్చిన అంటే అది నర్సంపేటకి ఇచ్చిన అని చెప్పి మనం చూస్తాం తెల్లారి వచ్చింది నేను మంత్రి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకుని తెల్లారి వరకే వచ్చింది 8 గంటలకు కాగితం పట్టుకుని వచ్చింది ఇప్పుడు ఇస్తావా పోతావా అని ఏమంటాడు ఫస్ట్ ఫస్ట్ నర్సంపేటకి ఇచ్చిన ఇక 26 ఇచ్చినాయి కదా నేను అనుకుంటే మళ్ళీ పిలిచింది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టించి ఇంకా 16 అంటుంది ఇక లాస్ట్ కు మిగిలి 13 మిగిలి ఆయన 13 ఇస్తే మాది నెంబర్ 1 కాన్సెన్స్ అయితే తెలంగాణలో అంటుంది సో వారు కోరినట్టు తప్పకుండా మరో 13 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కొక్కదానికి 20 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేస్తున్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం రమేష్ పిలిచి ఆయన అడుగుతారు చూద్దాం ఆ విధంగా ఆ మిగతా 13 కూడా ఈరోజు మంజూరు చేద్దాం మా మిత్రులు సురేష్ అన్న ఉద్యమకారుడు నిజంగా చెప్పాలంటే పోయిన 5 ఏళ్ళు నర్సంపేట నష్టపోయింది కానీ ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ళు కూడా ఈ 5 ఏళ్ళు కలిపి 10 ఏళ్ళ పనిని 5 ఏళ్ళు చేసే విధంగా కష్టపడతా ఉన్నారు కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఇలా వారు అందరి యొక్క సహకారం తీసుకొని నర్సంపేట పట్టణం గాని నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఉత్సాహవంతుడు ఉద్యమకారుడు మన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాదన్నపేట చెరువు దాని మినీ ట్యాంక్ బాండ్కు ఇంకొక 10 కోట్ల రూపాయల ఫైల్ మా ఆర్థిక శాఖలో ఉందన్నారు నేను వెళ్ళగానే దాన్ని క్లియర్ చేపిస్తా అని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నా నెక్కొండ దుగ్గొండి మండలాల వైద్య పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి అవసరమైన సంపూర్ణ సహకారం కూడా నేను అందిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు అప్పటి సమైక్య రాష్ట్ర నాయకులు ఏమన్నారు తెలంగాణ వస్తే మీ బతుకంతా చీకటే అన్నారు మీ కరెంట్ ఎక్కడిది అన్నారు మీరు ఎట్లా బతుకుతారు అన్నారు కానీ వాళ్ళ రాజకీయ జీవితాల్లో చీకటి వచ్చింది తెలంగాణ ప్రజలకు వెలుతురునిచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రతి సుదర్శన్ రెడ్డి గారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంకు కొంతమంది ఎంపీపీలను తీసుకొని పోయొచ్చిండు ఏముంది అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను బాయిల కాడ మీటర్లు పెడతా అని ఢిల్లీకి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాడు శ్రీకాకుళంలో మీటర్లు పెట్టిండు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా బాయిలకాల మీటర్లు పెట్టవే పెట్టాలని చెప్పి ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే ఒక పని తక్కువ చేసుకున్నా సరే నీ 25,000 వద్దు మేము మా తెలంగాణ రైతుల ఉసురు పోసుకోము కాక పోసుకోము అని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మీరు ఆలోచించాలి మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా రైతులకు ఉచిత కరెంట్ ఉందా
బీజేపీ మాట్లాడుతున్నారు మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో ఉచిత కరెంట్ ఉందా ఉత్తరప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఉందా ఎక్కలేదు కాంగ్రెస్ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో పంజాబ్ లో ఉచిత కరెంట్ ఉందా మహారాష్ట్రలో నేను ఇప్పుడే చెప్పిన దొంగరాత్రి కరెంట్ 8 గంటల కరెంట్ 4 సార్లు ట్రిప్ అయ్యే కరెంట్ మోటార్లు గాలే కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇల్ల తెలంగాణలో అద్భుతంగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇట మన ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కార్యక్రమం తెచ్చిండు రైతు బంధు తెచ్చిండు రైతు బీమా తెచ్చిండు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చిండు ఇట ఒక్కటి కాదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వరాలిచ్చే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పథకం స్టార్ట్ చేద్దాము పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేద్దామనే పథకం చేస్తే వారి మనసులో నుంచి పుట్టిన కార్యక్రమం కళ్యాణ లక్ష్మి ఒక రైతుగా తన హృదయంలో నుంచి వచ్చిన కార్యక్రమం రైతు బంధు కార్యక్రమం రైతు బంధు ఒక రూపాయి 2 రూపాయలు కాదు మా ఆర్థిక శాఖ హైదరాబాద్ లో మీట నొక్కితే నీ ఫోన్లన్నీ టింగ్ 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 నా మోగుతా ఉన్నాయి బ్యాంకులో అకౌంట్ డబ్బులు పడి అలర్ట్ వస్తున్నాయి మీ అందరికి కానీ అలా కేసీఆర్ గారి హయాంలో 24 గంటల కరెంటు కాళేశ్వరం నీళ్లు వరంగల్ జిల్లాకు దేవాదుల నీళ్లు ఎన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఇలా మా పెద్దిరెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అదృష్టవంతుడు ఇటు గోదావరి నీళ్లు వస్తాయి అటు దేవాదుల నీళ్లు వస్తాయి రెండు నీళ్లను కూడా వస్తున్నాయి ఈ ప్రాంతానికి సమక్క సరక్క బ్యారేజీ కట్టినాక 365 రోజులు దేవాలయ నీళ్లు తెచ్చి వరంగల్ ప్రజల కాళ్ళు కడిగిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎవరన్నా ఊహించినామా మనం ఎవరు ఆ కలలో లేదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ దేవాలయం పెడితే అది ఏడాదికి 100 రోజులు నడిచిన పరిస్థితి ఉండే కానీ సమక్క సరక్క బ్యారేజీని కట్టి 365 రోజులు మండు టెండర్లో ఏప్రిల్ మే నెలలో కూడా నీళ్లు తెచ్చి మన రైతాంగానికి అందించేటువంటి ఒక గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం ఒకనాడు తాగడానికి నీళ్లు లేక మా అక్క చెల్లెలు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొక్కు పెట్టుండే నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసే పరిస్థితి ఉండే ఎమ్మెల్యే గారు వస్తే బిందెలు అడ్డం పెట్టుండే ఎమ్మెల్యే గారు వస్తే ముందట పోలీస్ బండి వస్తుండే లేకపోతే బోరింగ్ బండి అన్న వస్తుండే ఇలా పరిస్థితి ఉందా ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ఇచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మనం చేస్తాం మా అక్క చెల్లెలు సుదర్శన్ రెడ్డి గారు చిట్టిస్తుండు ఇలా మహిళా దినోత్సవ సందర్భంగా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేయాలని చెప్పి మా సుదర్శన్ రెడ్డి గారు కిందికెళ్ళి చిట్టిస్తా ఉన్నాడు నేను మా దయాకరణ కూడా అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాకు డైరెక్షన్ ఇచ్చిండు ఈ మార్చి నెలలో ఒక 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఆ డబ్బులు కూడా మీకు అందిస్తాం అట్లే అభయహస్తం పైసలు మా దయాకరణ ఎల్ఐసి వాళ్ళతో కొట్లాడి మీరు కట్టిన అభయహస్తం డబ్బులు కూడా తెప్పించిండు ఎందుకంటే మనం 500 పెన్షన్ కోసం పైసలు కట్టినాం కానీ మనం ఏ డబ్బులు కట్టకుండానే 2000 పెన్షన్ ఇస్తుంది మన కేసీఆర్ మరి ఎందుకు కట్టుడు అందుకే ఇప్పుడు ఏం చేసినామంటే మీరు కట్టిన డబ్బులు వడ్డీతో సహా మీకు వాపసిస్తాం 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది మేము కూడా ఊకోలే కరోనా వస్తే కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దని నెలకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తా ఉన్నాం వస్తున్నాయా లేవా 10 కిలోలు మనిషికి ఇస్తున్నాం 4 ఉంటే 40 కిలోలు 6 ఉంటే 60 కిలోలు 10 మంది ఉంటే 100 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం వస్తున్నాయా లేదా అమ్మా వస్తే శైలావటం చూస్తే ఎంతమందికి వచ్చినాయో అందరికి వస్తున్నాయా బియ్యం సంతోషం అంతేకాదు మొన్న కరోనా థర్డ్ వేవ్ వస్తే మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు కష్టపడి మీ ఇంటింటికి తిరిగి జ్వరం సర్వే చేసిండ్రు మీ కిట్లు కూడా ఇచ్చిండ్రు ఇచ్చిందా లేదా కరోనా వస్తే మీరు ఇంట్లోకి వెళ్ళి కాలు గడప బయట పెట్టకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి జ్వరం సర్వే చేసి మిమ్మల్ని మంచిగా కాపాడుకున్నారు వచ్చిందా మా వాళ్ళు వస్తే జర శైలావటం చూస్తా ఎంతమందికి వచ్చిర్రు అన్ని ఇళ్ళకి వచ్చిందా సో మా ఆశాలకు మా ఏఎన్ఎంలకు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కష్టపడ్డ మా అక్క చెల్లెలందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సో ఈ రకంగా ఇంకా కష్టపడి పనిచేస్తాం మీ ప్రేమ ఉంటే మీ ఆదరాభిమానాలు ఉంటే మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం ఇవాళ తెలంగాణ ఏ రంగంలో చూసుకున్నా దేశంలో నంబర్ 1 గా ఉంది
కరెంటులో రైతు బంధులో రైతు బీమాలో ప్రాజెక్టులు కట్టడములో కేసీఆర్ కిట్టులో ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ధరణి అనేటువంటి అద్భుతమైన కార్యక్రమం దేవడంలో అన్నింటా మనమే ఆదర్శంగా ఉన్నాం మీ ప్రేమ మీ ఆదరాభిమానాలు ఉంటే మీరు దేశంలో ఎక్కడైనా ఎన్నడైనా కాశీకి పోయినా తిరుపతికి పోయినా లేకపోతే మీరు షిరిడీకి పోయినా మీది ఎక్కడ అంటే తెలంగాణ అంటారే మీరు గొప్పోళ్ళపై మీ గవర్నమెంట్ మంచిది అని మీరు గర్వపడే విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతామని మనవి చేసుకుంటూ జై తెలంగాణ।